కంట్లో పడింది. ఏమైంది? చూపించు ఒక నిమిషం. ఓకేనా? లేదా? ఓకే, ఇలారా. ఓకే, జస్ట్ కొంచెం వెనక్కి అనుకో. యా, కొంచెం బ్యాక్. యా యా, ఇలా నలక తీయడం మా అమ్మ నేర్పింది. ఇది ఓకేనా? గుడ్, బెటర్. యు నో, ఇప్పుడు ఈ కంట్లో కూడా ఏదో పడ్డట్టుంది. డస్ట్ చిన్నదైనా కంట్లో పడితే ఇరిటేషనే. స్వప్న అంటే డ్రీమ్, డోంట్ డే డ్రీమ్. రండి రండి, కూర్చో. విషయం యాక్చువల్గా మా కంపెనీ వాళ్ళు నన్ను టీమ్ లీడర్గా వచ్చేవారమే అమెరికాకు పంపిస్తున్నారు. అచ్చా, చాలా సంతోషం బాబు. వాడు వెళ్లే ముందే వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేయాలని నిశ్చయించుకున్నాం. కానీ స్వప్న ఊళ్ళో లేదమ్మా, మా అన్నయ్య గారు ఊరెళ్ళింది. ఫోన్ చేసి విషయం చెప్పండి, వచ్చేస్తుంది. నిశ్చితార్థం ఎప్పుడు చేద్దామని? పంతులు గారు ఈ వారంలో రేపు ఒక్కటే మంచి రోజు అంటున్నారు. ఫోన్ చేయొచ్చు కదా. అచ్చా, నేను ఇప్పుడే ఫోన్ చేసి దానికి విషయం చెప్తాను. హలో అన్నయ్య. ఏరా, బావునా? ఆహా, చాలా సంతోషం రా. అది స్వప్న బయటికి వెళ్ళినట్టుందిరా. మంచి సంబంధం ఉంటున్నావు కదా, నేను రాకుండా ఎలా ఉంటాను రా? భలేవాడివే. నీ ప్రేమ సిన్సియరేరా నాకు తెలుసు, కానీ ఆ విషయం మా అంకుల్కి తెలిస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని నా భయం. అదే నిజమే. మనం రేపు వెళ్ళిపోతున్నా, ప్యాక్ చేసుకోవా? నాకు ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు. నాకు అలాగే అనిపిస్తుంది. మా పేరెంట్స్ పుట్టింది ఇక్కడే. చాలా రోజులు పెద్దంతా ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమో. మా విలేజ్లో నీకేం నచ్చింది? మీ పెదనాన్నలా త్యాగం చేసిన వాళ్ళని నేను జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు స్వప్న. మా దేశంలో ఇలాంటివన్నీ కామనే. అదే, నువ్వైతే ఏం చేసేవాడివి? మీ అంకుల్లా మాత్రం చేసేవాడిని కాదు. నేను ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఐ లవ్ యూ. చెప్పు. అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ, వర్క్లో అతని సిన్సియారిటీ, ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా చూసే తత్వం, మనుషులందరినీ ఒకేలా చూడడం. అందుకే నా మనసంతా డేవ్ చుట్టూనే. ఓ, హీస్ లక్కీ. హలో అన్నయ్య. నేను
రావుని. మన ఫ్రెండ్స్ అందరూ రేపు పొద్దున్నే వచ్చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇందాక మీకు ఫోన్ లో చూడటం మర్చిపోయాను. మీరు వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలను అరిటాకులు తీసుకోండి. అది కాదు, ఫ్రెండ్స్ ని చుట్టాలని అందరినీ పిలవటం అయిపోయింది. బట్టలు అవి కూడా కొనేసాము. నేను చెప్పేది వస్తున్నారా అన్నయ్య, ఉంటాను మరి. నేను చెప్పినవన్నీ మర్చిపోకే పొద్దున్నే బయలుదేరి వచ్చేయండి. అవునా, మరి నేను వెనక్కి వెళ్ళాలి కదా. నన్ను మర్చిపోతావా? నెవర్. మళ్ళీ ఎప్పుడొస్తా? ఐ డోంట్ నో, త్వరలోనే మళ్ళీ రావచ్చు. నేను మళ్ళీ వెనక్కి వచ్చేంత వరకు ఈ హ్యాట్ నీ దగ్గరే ఉంచుకో. ఓకే ఓకే. గివ్ మీ హగ్. ఫౌండ్ ఇట్ అవుట్. బై బై బై. నమస్తే అంకుల్. నమస్కారం. నమస్కారం. వెళ్ళొస్తా పెద్దన్న. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు, కొన్ని బాధిస్తాయి. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. ఎనీహో, వెళ్ళగానే డాక్యుమెంట్ కాపీ పంపించండి. సరే అమ్మగారు. అయ్యా, ముహూర్తం టైం అయింది, అమ్మాయి గారు ఇంకా రాలేదేమిటి? కొంచెం వాళ్ళు వస్తున్నారు, చూసిరండి. వచ్చేస్తారు. నెక్స్ట్ వీక్ మా మమ్మీ డాడీ వస్తున్నారు. వీడేం చేస్తున్నాడో చూద్దామని. ఓ, వాళ్ళు మా అమ్మ నాన్న పెళ్లికి వస్తున్నారు. ఏంటి, మీ అమ్మ నాన్న ఇంకా పెళ్లి చేసుకోలేదా? భర్తకు 60 ఏళ్ళు దాటితే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇక్కడ సాంప్రదాయం. అదే షష్ఠి పూర్తి. అయ్యా, ముహూర్త వాసన్నమైంది, ఆ తాంబూలాలు కాస్త మార్చుకోండి. తప్పకుండా. ఇదండి ముహూర్త బలం. సరిగ్గా సమయానికి అమ్మాయి గారు ఇచ్చేశారు. రామా, నువ్వు ఇలా అడుగు పెట్టావు, విషయాలతో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత ఏం జరిగింది? అమ్మాయి నీకు హెల్ప్ చేసిందా? మనసు మార్చుకుందా? డాక్యుమెంట్కి ఉపయోగపడిందా? కొంతకాలం అంతా నిశ్శబ్దమే.